హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పులిహార పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మామిడికాయలని వాటర్లో కడిగి వాటికి బొడ్రులు తీసుకుని కొంచెం సేపు తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. పులిహార పులుసుకి మామిడికాయని తురుముగా తీసుకోవచ్చు, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు తయారు చేసుకోవాలి. ముందుగా పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. మామిడికాయ గుజ్జు ఎంత తీసుకున్నామో దానికి సరిపడే అంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు మెంతులు వేయాలి. మెంతులు వేగిన తర్వాత పచ్చిమిర్చిలు వేసుకోవాలి. పచ్చిమిర్చిలు కొంచెం సేపు వేయించుకున్నాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు ఎంత గుజ్జు తీసుకున్నారో గుజ్జును బట్టి మీరు పచ్చిమిర్చి కానీ మిరపకాయలు కానీ వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేసుకోవాలి. ఈ మామిడికాయలు మందు వేసిన కాయలు కాదండి, పొలాల మధ్య పెరిగిన చెట్టు కాయలు ఇవి. చెట్టుకి కాయలు కోస్తుంటే కింద పడి పగిలిపోయినాయి ఆ కాయలు ఇవి. ఆ కాయలు ముక్కలు పచ్చడి పట్టడానికి బాగోదు, అందుకే గుజ్జు తీసి పులిహార పులుసు చేస్తున్నాము. అలాగే తురుము పచ్చడి కూడా పట్టాము. మామిడికాయ గుజ్జు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది త్వరగా అడుగంటుకుంటుంది, అడుగంటుకోకుండా దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో అయితే ఒక 4-5 స్పూన్లతో వేసుకోవాలి. మీరు తీసుకున్న గుజ్జు క్వాంటిటీ బట్టి సాల్ట్ కానీ మిరపకాయలు కానీ వేసుకోవాలి. మామిడికాయ గుజ్జుని బాగా వేయించుకోవాలండి, నూనె పైకి తేలేంత వరకు వేయించాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ తాలింపు వేసేటప్పుడే వేసుకోవాలి. తాలింపు వేసేటప్పుడు మర్చిపోయాము, అందుకే ఇప్పుడు వేసాము. ఇంగువ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పులుసు 1 ఇయర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంటుందండి. మామిడికాయతో పులిహార చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయ పులిహార పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి, నూనె పైకి తేలుతుంది. పులుసు చల్లార్చిన తర్వాత గ్లాస్ సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.